గౌరవనీయులు సహృదయులు ఈనాటి సభకు సభాధ్యక్షులు సభావేదిక మీదకు కూర్చున్న సోదర సాహితీవేత్తలు ఎదురుగా ఉన్న అక్కలు అక్కలు చెల్లెళ్ళు ఎందుకంటే మరి చూస్తే అక్కలైతే కనబడలేదు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ ఈ సందర్భంగా నా సంతోషాన్ని మీ సంతోషాన్ని కలిపి శాంతారావు గారికి అందిస్తూ మనందరి తరఫున కొద్ది నిమిషాలు ఈ పుస్తకాన్ని పరిచయం చేయాలి. దానికంటే ముందుగా నేను శాంతారావు గారి పరిచయంతోనే ప్రారంభం చేద్దాం అనుకుంటాను. సార్ నేను ఎంతసేపు మాట్లాడొచ్చు? ఓకే, 10-15 నిమిషాలు అయితే, ఎందుకంటే టీచర్లను కాబట్టి 40-45 నిమిషాలు అయితే కూడా మాకు తృప్తి ఉండదు, ఈ పీరియడ్ కంటిన్యూ చేస్తాం అన్నట్టుగా ఉంటుంది. సరే సారు, ఒక 10 నిమిషాలు అన్నారు, 15 నిమిషాలు అన్నారు, ఆ రెండింటిని కలిపి 25 నిమిషాలు అంత తీసుకొని కానీ కాస్త మాట్లాడుకుందాం. శాంతారావు సార్ గారి గురించి 2 మాటలు చెప్పాలి. వారు నాకు గురుతుల్యులు. నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత, అంతకుముందు టీచర్ని నేను, ఓ 40 ఏళ్ళు దాదాపు పిల్లల మధ్య నుండి హై స్కూల్ పిల్లలకి తెలుగు చెప్పుకున్నవాడిని. అది ప్రభుత్వ స్కూల్లో కాబట్టి పేద దళిత శ్రామిక కులాల నుంచి వచ్చినటువంటి పిల్లలకి చదువు చెప్పుకున్నటువంటి వాడిని. ఇక్కడికి అంటే అంతవరకు నేను టీచర్ని. సరే, పిల్లలు కూడా నాకు టీచర్లుగా చాలా విషయాలు నేర్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 2 గురువులు దొరికారు. ఒకరు సిఏ ప్రసాద్ గారు. సిఏ ప్రసాద్ గారి ద్వారా నేను పిల్లల మధ్య ఎట్లా ఒక కార్యకర్తగా పనిచేయాలో నేర్చుకున్నాను. తర్వాత శాంతారావు గారి ద్వారా అసలు పిల్లల్ని ఎట్లా మరింత ఆలోచింపజేయాలి అని నేర్చుకున్నాను. ముఖ్యంగా వారి ఎందుకని ఎందుకని పాట బహుశా నాకు అది గొప్ప లెసన్. తర్వాత ఇంకొక పాట సార్ పాడేవారు, 5 చిలుకలు ఉన్నాయి. ఇక్కడే ఆ పాటని నేను ఎట్లా ఉపయోగించుకున్నానో 2 మాటలు కూడా చెప్పాలి తప్పకుండా, ఎందుకంటే చాలా గొప్ప పాట. ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 నుంచి 7వ తరగతి వరకు చదువుకుంటున్న పిల్లలు, ఈ చుట్టుపక్కల పాపం ఈ ఏరియాల నుంచి వచ్చినటువంటి పిల్లలకి ఒక 10 రోజుల పాటు రోజు ఈ క్రియేటివ్ రైటింగ్ మీద నేను పనిచేశాను. ఆ 5 చిలుకలు ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి సారు పద్ధతిలో పాడించి దాన్ని నేర్చుకోవడం అంటామా కాపీ కొట్టడమో తెలియదు కానీ పాడించిన తర్వాత దీన్ని కథగా చెప్పమంటే పిల్లలు చెప్పారు. కథగా చెప్పిన తర్వాత దీన్ని ఒక చిన్న నాటికగా వేయమంటే వేశారు. తర్వాత పిల్లలకి నాకు ఆ క్షణంలో తోచింది ఏంటంటే, ఇది చిలుకలు కదా, మనుషులు కూడా ఉంటారు, పోనీ 5 మనుషులు ఉన్నారు మీలాంటి పిల్లలు, 1 ముగ్గురు ఆడపిల్లలు అనుకుందాం, 2 మగపిల్లలు అనుకుందాం అని ఈ కథని అట్లా డెవలప్ చేస్తూ పోతే మనుషులు విడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి కదా, ఆ కారణాలతో 5 విడిపోయి చివరికి 5 కలుసుకుంటారు. ఇది కథ, దీన్ని డెవలప్ చేయమంటే పిల్లలు, మాధురి నాకు అమ్మాయి పేరు కూడా, మాధవి మాధురి ఎంత బాగా డెవలప్ చేశారంటే దాన్ని నాటకంగా కూడా అక్కడే వాళ్ళు ప్రదర్శించారు. ఆ సార్కి ఆ విషయం చెప్పాను నేను. 5 పిల్లలలో 1 పిల్లల తండ్రి వలస ఎందుకు పోతాడు, తను ఎందుకు వీళ్ళని వదిలేసి పోవాల్సి వచ్చింది, ఇంకొక వ్యక్తి వీళ్ళంతా వలసలుగా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకొని అక్కడికి వస్తే ఒక ఫ్రెండ్, పాత ఫ్రెండ్, పాపం ఏమీ చదువులేక భూమిని నమ్ముకొని బతుకుతున్నటువంటి ఆ అతన్ని, వాటి పరిస్థితి ఎట్లా ఉంది, ఈ 5 కలిసి అతన్ని మళ్ళీ తమతో ఎట్లా కలుపుకున్నారు, ఎట్లా కలుసున్నారు, అద్భుతంగా డెవలప్ చేశారు సార్ ఆ కథ. అంటే ఇట్లా నేను సార్ నుంచి నేర్చుకుని ఆ పిల్లల మధ్యలో పోవడం నేను నేర్చుకున్నాను. ఇది నాకున్న అనుభవం. వారు ప్రతి చోట ప్రతి క్షణం నేను వారి నుంచి నేర్చుకుంటూ ఉంటాను. వారిని ఉపయోగడానికి నేను చెప్పట్లేదు, ఒక టీచర్ అన్నవాడు ఎవరి నుంచి అయినా ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాలి అనేది ఒక పద్ధతి. సరే, ఇక పుస్తకానికి విషయానికి వద్దాం. బాల్యం అనేది ఎవరిని అడిగినా, బాల సాహిత్యవేత్తల్ని పెద్దల్ని అడిగితే బాల్యం చాలా మధురమైంది, చాలా తీయనైంది. ఎవరికి అంటే భద్రజీవులకి. ఇవి సూత్రీకరణలు మాత్రమే. బాల్యం చాలా మధురమైంది, తీయనైంది, ఉండాలి అట్లా, అది కోరిక. కానీ వాస్తవంగా బాల్యాలు అట్లా లేవు. ఈనాటి భద్రజీవులు అనుకున్నటువంటి వాళ్ళ పిల్లల బాల్యాలు కూడా అంత మధురంగా ఏం లేవు. స్కూల్స్లో వేసి గ్రైండర్లో వేసి చిత్త కొడుతున్నారు.
వాడికి అసలు బాల్యం అనేది లేకుండా పోయినటువంటి ఒక పరిస్థితి. ఆ నాలుగు గోడల మధ్యన ర్యాంకులు, ఆ చదువుల మధ్యన వాళ్ళు నలిగిపోయేటువంటి ఆ పరిస్థితి. పొద్దున ఆరు గంటలకు వాకింగ్ వెళ్తూ ఉంటే, ఆరున్నర మధ్యన నేను వాకింగ్ వెళ్తూ ఉంటే పిల్లలు బ్యాగులు వేసుకుని బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు వాళ్ళు కాలకృత్యాలు అవుతారో, ఎప్పుడు పాలు తాగుతారో, ఎప్పుడు తిండి తింటారో ఏంటో తెలియదు. అసలు స్నానాలు ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు తెలియదు. అది ఒక జీవిత విధానం అయిపోయింది. ఎవరిని తప్పుపట్టే పరిస్థితి లేదు, మొత్తం అట్లా తయారైంది. వాడి బాల్యం ఏం మధురంగా ఉంది? అసలు ఆటలు పిల్లలకు అవసరం లేదు. పిల్లలకు ఆటలైంది కండి, చదువుకోవాలి కానీ ఏం ఆడతావురా నడు అనే పిల్లల్ని చూసాం. మాట్లాడుకోవడానికి వీల్లేదు, ఆడుకోవడానికి వీల్లేదు. సరే, దానికి తోడు వచ్చిన సాంకేతికత కూడా పిల్లల్ని ఎట్లా ఒంటరి బాళ్ళని చేస్తూ ఉందో, ఎవడి ప్రపంచం వాడికి ఎట్లా తయారు చేస్తుందో చూస్తున్నటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాం. ఇకపోతే 60-70% మంది పిల్లలు కాయకష్టం చేసుకునేటువంటి పిల్లలు, గతిలేనటువంటి పిల్లలు, వలస వచ్చినటువంటి వాళ్ళు, రోడ్డు మీద పడుకున్న ఒక పిల్లవాడిని, ఒక స్లమ్ ఏరియాలో ఉన్న ఒక పిల్లవాడిని, ఒక పిల్లనో లేపి నీ బాల్యం ఎంత మధురంగా ఉందంటే వాళ్ళు ఏం చెప్తారు? ఓ కవి రాస్తాడు, నాకు ఈ బాల్యం వద్దు, నాకు బాల్యం అంటే ఇష్టం లేదు, నా యవ్వనంలో నేను అన్నీ సాధించుకోగలిగాను. అంటే బాల్యాలు అంత దుర్భరావస్థలు ఉన్నాయి. బాల్యం ఈనాడు ఒక ఎదురీత. అది ఈ పుస్తకాన్ని ఈ పేరు సూచిస్తుంది. నిజంగా ఎదురీతనే ఈనాటి బాల్యం పిల్లలందరికీ ఎదురీతనే. అట్లాంటి బాల్యాలకు సంబంధించిన 10 కథలు ఇందులో మనకు కనబడతాయి. సార్, ఇది రెండవ పుస్తకం. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో పనిచేసినటువంటి పిల్లలతో తీసుకొచ్చిన పుస్తకం కూడా ఒకటి ఉంది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ సంస్కృతికి సంబంధించి వాళ్ళ సేకరణలు అన్నీ కూడా సారు ఒక పుస్తకం. సార్, పుస్తకం పేరేంటి సార్? అడవి తల్లి బిడ్డలు అనే ఒక పుస్తకాన్ని సార్ తీసుకొచ్చారు. అందులో అసలు వాళ్ళ జీవితం వేరు, మళ్ళీ వాళ్ళ జీవిత సంఘర్షణలు వేరు, వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధిస్తున్న విజయాలు వేరు. ఆ పిల్లలకు అవకాశాలు అందిస్తే, ఆ పిల్లలకు సహకారాన్ని అందిస్తే అద్భుతాలు సాధిస్తారు. 13 ఏళ్ళ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది అంటే పూర్ణ ఎంత చిన్న అమ్మాయి, కానీ అవకాశం ఇస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టించగలరు. 13 ఏళ్ళ మలాల, మనకు తెలుసు పిల్లల చదువుల హక్కుల కోసం అంత పెద్ద టెర్రరిస్ట్ తూటాలకు ఎదురు నిలబడ్డ అమ్మాయి. గ్రెటా థున్బెర్గ్, 14-15 సంవత్సరాల అమ్మాయి, ప్రపంచం దృష్టిని అరే అమెరికన్స్ లాంటి వాళ్ళని నిలబెట్టి మీరే దీనికి అంత కారణం, మీలాంటి దౌర్భాగ్యులు, మీలాంటి దుర్మార్గులు, మీలాంటి దోపిడీదారులు చేపట్టే ప్రపంచం ఇంత ఈరోజు ఇంత పొల్యూషన్కి గురైందని ఆమె ధైర్యంగా చెప్పగలిగినటువంటి. అంటే పిల్లలకు అవకాశాలు ఇస్తే చాలా చేయగలరు. దురదృష్టవశాత్తు ఈనాడు బాల్యం అనేది ఎక్కడికి వచ్చి పడ్డదంటే, బాల్యం అనేది పెద్దవాళ్ళకి సంబంధం లేదు అనే స్థితికి. బాల సాహిత్యం అంటేనే పెద్దవాళ్ళకి సంబంధం లేదు. పిల్లల కథలు ఇది మనది కాదు, అదేదో పిల్లల వ్యవహారం. కానీ ఎంత తప్పుడు అవగాహన ఇది. బాల్యం జీవితంలో ఒక భాగం, అత్యంత కీలకమైన భాగం, జీవితంతో ముడివేసుకున్న భాగం, చుట్టూ పెద్దవాళ్ళని చూస్తున్న బాల్యం. ఆ విషయం మర్చిపోయి బాల సాహిత్యం అంటే పిల్లలకు నీతులు చెప్పాలి, పంచతంత్ర కథలకో, ఈసోఫ్ కథలకో, అన్ని కాపీ కథలు, కార్బన్ కాపీ కథలు, అవే మళ్ళీ అవే సింహాలు, అవే పుల్లు, అవి అసలు జీవితంలో చూడడానికే దిక్కులేవు. వాటి మళ్ళీ అవే తీసుకొచ్చి ఆ కథలు చెప్పే స్థితిలోనే ఈనాటి బాల సాహిత్యవేత్తల ఆలోచనలు ఉండడం అనేది ఒక చాలా విచారించినటువంటి విషయం. బాల్యంలో టీనేజ్ కూడా ఒక ముఖ్యమైన భాగం, ముఖ్యంగా 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి వ్యవస్థ. ఆ పిల్లలు వాళ్ళని ఎవరు పట్టించుకునే గతి లేదు. ఇక వాళ్ళ కోసం వస్తున్నటువంటి సాహిత్యం కూడా ఎట్లా ఉంది అనేది లోతుల్లోకి నేను పోను. కానీ వాళ్ళ జీవిత సంఘర్షణను చిత్రిస్తున్నటువంటి, వాళ్ళ విజయాలను చిత్రిస్తున్నటువంటి, వాళ్ళ ఆకాంక్షలను చిత్రిస్తున్నటువంటి సాహిత్యం ఈరోజు రావట్లేదు. ఈ పని ఇది మాత్రం చేసిందని నేను అనుకుంటున్నాను. ఇందులో ఒక 10 మంది ఆడపిల్లలు తమ జీవితంలో తాము సాధించినవి, తమకు ముఖ్యంగా మొదటి కథ అద్భుతమైన కథ, ప్రకృతి పట్ల ఆ పిల్లలకు ఎంత ప్రేమ ఉంటుందో చెప్పేటువంటి గొప్ప కథ. గిజిగాడు, మన బహుశా జాషువా రాస్తాడు అనుకుంటా గిజిగాడు పేరు మీద, చలంగాడు కూడా, చలంగాడు బుజ్జిగాడు పేరు మీద ఆ నవల రాశారు. కానీ గిజిగాడు పేరు మీద జాషువా గారు పద్యం చెప్పారు. ఎందుకు ఆ గిజిగాడు పద్యం అని నేను అన్నానంటే, ఇందులో ప్రతి కథ వెనుక ఒక పాటనో, ఒక పద్యమో, ఒక గేయమో ఇచ్చి రెండింటికి పోలికలు
చూసుకోమని చెప్పినటువంటి ఒక ప్రయోగం ఇందులో ఉంది. దీనికి నాందిగా సిఏ ప్రసాద్ గారు చేసినటువంటి ఆలోచన ఉందని సార్లు ఇంతకుముందే మాట్లాడుతూ చెప్పారు. అంటే ఒక పద్యాన్నో ఒక గేయాన్నో ఒక జ్ఞాపకం తెస్తూ అట్లాంటిది ఒక కథని ఇచ్చి ఈ రెండింటికి ఏమైనా సామ్యం మీకు కనబడుతుందేమో చూసుకోమని చెప్పేటువంటి ఒక ఇది ఈ కథల్లో కనబడుతుంది. గిజిగాడు కథ ఒక అంటే ఒక గిజిగాడు గురించే నేను చెప్పట్లేదు, ముఖ్యంగా సముద్రపు వేటకి ఇంకా ఇంత మారిన తర్వాత కూడా ఆడపిల్లల్ని తక్కువ చూసేటువంటి పరిస్థితుల్లో కూడా ఒక టీనేజ్ అమ్మాయి ధైర్యంగా తండ్రితో పోయి సముద్రపు వేటకు పోయి విజయాన్ని సాధించి తన ఒక మోడల్గా నిలిచినటువంటి ఒక వాస్తవ కథకి ఒక కథ రూపం ఇందులో ఇచ్చారు. కేరళ అమ్మాయి రేణు అనుకుంటా అమ్మాయి పేరు. ఎందుకు అనుకుంటానంటున్నారు, మీరు చదవలేదా, చదవకుండా పుస్తకాన్ని గురించి ఎట్లా మాట్లాడతానంటే విజయవాడలో సారి ఇది పుస్తకం నాకు ఇచ్చారు. ఇయ్యగానే విజయవాడలో పిల్లలు నా చుట్టూ అంతా పిల్లలే, ఏ పుస్తకం చేతికి వచ్చినా పిల్లలది పిల్లలు కనబడితే పిల్లలకి ఇచ్చేయడం అనేది నా అలవాటు. కాబట్టి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడే ఈ పుస్తకం చూశాను, కాబట్టి సరైన న్యాయం నేను ఈ పుస్తకానికి చేయలేనేమో కానీ ఆ పరిచయంలో అద్భుతమైనటువంటి కథ ఇందులో రేఖ ఆమె కథ ఇందులో ఉంది. అంటే పిల్లలకు తెలియాల్సిన విషయాలు, విజయాన్ని సాధించినటువంటి పిల్లల విషయాలు తీసుకొచ్చారు. ఇది పిల్లల పుస్తకం అంటే పిల్లలదేనా కాదు, దాదాపు 80ల వరకు కూడా పిల్లలు పెద్దలు ఇట్లా ఇంత దారుణమైనటువంటి విడదీయడం లేదు. చందమామ వస్తే ఎగబడి కొనేవాళ్ళం, ఎగబడి చదివేవాళ్ళం, పిల్లలు పెద్దలు నేనంటే నేనని. కానీ ఈరోజు పిల్లలంటే చాలా తక్కువగా చూసి మీరు పక్కకు జరగండి మీకేం పని ఇక్కడ అనే స్థితి వచ్చింది. కానీ పెద్దవాళ్ళు పిల్లలు ఇవాళ్ళటి పిల్లలు రేపు పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి ఆ ప్రపంచాన్ని మనం పట్టించుకోవాలి. మన ప్రపంచాన్ని మనం వద్దన్నా కూడా పిల్లలు పట్టించుకుంటారు. మనం ఏదో నీతులు చెబితే పెద్దవాళ్ళతో జాగ్రత్తగా ఇది పెద్దవాళ్ళని గౌరవించండి అంటే అట్లా నీతి చెప్పే రోజులు కావు ఇవి. మల్టీ డైమెన్షన్స్ కాలంలో మనం బతుకుతున్నాం, అనేక దుర్మార్గాల మధ్య మనం బతుకుతున్నాం. ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే గౌరవించండి రా అంటే పెద్దవాళ్ళుగా వచ్చినటువంటి రకరకాల చుట్టరికాలతో బంధుత్వాలతో స్నేహాలతో వచ్చినటువంటి పెద్దవాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు, ముఖ్యంగా ఆడపిల్లల పట్ల అనుచిత ప్రవర్తనలు మనం రోజు చూస్తున్నాం. కమలా భాసిన్ గారు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె జీవితాలు ఆమె రాసిన పుస్తకాలు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా తెలుసుకునేటువంటి తెలియజెప్పేటువంటి కథ ఇందులో మనకి ఉంది. సో జీవితానికి అవసరమైనవి, పిల్లల జీవితానికి అవసరమైనవి, అంతకంటే ముందుగా పెద్దల జీవితానికి అవసరమైనవి. పెద్దలు పిల్లల కోసం, పెద్దలు పిల్లలు విడిపోయే రోజులు కావు. కాబట్టి పిల్లలకు సంబంధించిన ప్రతిదీ పెద్దలు చదవాలి, ఇది చదివిస్తుంది. ఇవి పిల్లలకు మాత్రమే సంబంధించిన కథలు కావు, మన అందరికీ సంబంధించిన కథలు, మనం అందరం ఆలోచించాల్సినటువంటి కథలు, మనని ఆలోచింపజేసేటువంటి కథలు. ఇందులో ఒక్క అనుభవం చెప్పి నేను ఈ పుస్తకాన్ని ఇంకొక 2-3 నిమిషాల్లో ముగిస్తాను, ఎందుకంటే నాకు ఇచ్చిన టైం దాటుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఒక స్కూల్లో ఒక జరిగిన కథని సారు కథగా తీసుకొచ్చారు. చాలామంది పేరెంట్స్కి చదువు తప్ప పిల్లలకి ఏమొద్దనుకునే దశలో మరి ఇప్పుడు అనేకమైనటువంటి క్రియేటివ్ వర్క్షాప్స్ జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న పిల్లల పండుగ పేరు మీద పిల్లల్ని ఇక్కడ డ్యాన్సులు చేయించారు, కథలు చెప్పించారు, కథలు రాయించారు. ఇవన్నీ ఏమవసరం సార్? మాకు ఏదో ప్రైజ్ వస్తుందా లేదా అని మళ్ళీ తల్లిదండ్రులకు కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ప్రైజ్ వస్తేనే వచ్చినట్టు, లేకుంటే వేస్ట్. ఆ పిల్లవాడిని అనేకం తిట్టడం, వాడిని అక్కడ స్వేచ్ఛగా 2 నిమిషాలు కూడా వదిలిపెట్టరు. ఇక్కడ నిలబడి టీచరు పేరెంట్స్ ఇట్లా చెప్పు అట్లా చెప్పు ఇజ్జయి అజ్జయని ప్రతి క్షణం వాడిని స్వేచ్ఛగా వదిలే పరిస్థితి లేదు. కానీ పిల్లల్ని స్వేచ్ఛగా వదిలితే వాళ్ళు చాలా రాయగలరని మాకు అర్థమైంది. మేము వర్క్షాప్స్ పోతున్నాం. ఒక స్కూల్లో జరిగిన ఒక సంఘటన ఇందులో కథ ఉంది, అదొక్కటి చెప్పి నేను ఆపుతాను. ఒక అమ్మాయి, తండ్రి లేడు, తల్లి చిన్న ఆ స్కూల్లోనే ఆయాగానో ఏదో పనిచేస్తుంది. అమ్మాయి అనేక వర్క్షాప్లు అటెండ్ చేసింది, ఎందుకంటే ఆ స్కూల్ వాళ్ళు కూడా అట్లాంటి వాతావరణం వాళ్ళు కల్పించారు. ఆ అమ్మాయి కథలు రాయడం, అమ్మాయి బొమ్మలేయడం, అమ్మాయి క్రియేటివ్గా రకరకాల వస్తువులు తయారు చేయడం, ఒరిగామి లాంటి పనులు, క్రాఫ్ట్ పనులు చేయడం, దాంతో అమ్మాయికి చాలా గుర్తింపు వచ్చింది. చాలా ఫొటోస్, చాలా ఇతరులతో దిగినవి, తర్వాత వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ అవి వచ్చినాయి, అవన్నీ దాచుకుంది భద్రంగా. ఒకరోజు అమ్మాయి పరిగెత్తుతూ అంటే ఆటల పోటీలో పరిగెత్తుతూ పడిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం అని చెప్పారు. ఇమ్మీడియట్లీ తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలి, లేకపోతే అమ్మాయి బతకడం కష్టం అని చెప్పారు. మరి ఆపరేషన్ చేయాలంటే కనీసం 5-6 లక్షలు అవుతుందని ఒక చిన్న ఎస్టిమేషన్ ఇచ్చారు. ఎట్లా? ఆ అమ్మాయి గురించి, ఆ క్రియేటివిటీ గురించి తెలిసిన డాక్టరు, తెలుసుకున్న డాక్టరు, అమ్మ ఆ హాస్పిటల్
లో నాకు తీసుకునే డబ్బులు నేను తీసుకోను, కానీ మిగతా హాస్పిటల్ డబ్బులు కట్టాలి, ఒక 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది, మీరు ఎట్లన్నా చూసుకోండి అంటే ఎట్లా సార్ అంటే నేను సీఎం గారి నిధికి ఒక లెటర్ రాసిస్తాను, ఏం జరుగుతుందో నాకు తెలియదని ఆయన రాస్తే అసలు ఆ పేషీలకు పోవడానికే రోజుల తరబడి పడుతుంది, ఎవరిని రానియరు, కానీ ఆ తల్లి చదువుకొని తల్లి అది తీసుకొని పోతే అసలు మిరాకిల్స్, కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి. సాయంత్రం కల్లా ఆ అమ్మాయి ఆ తల్లి ఆన్సర్తో వచ్చింది 5 లక్షలు శాంక్షన్ అవుతున్నట్టుగా. ఎందుకు అంటే ఆ అమ్మాయి రాసినటువంటి కథల ప్రభావం, ఆ అమ్మాయికి ఉన్నటువంటి క్రియేటివిటీలో ఉండేటువంటి సృజనాత్మక శక్తుల ప్రభావం ఎట్లా ఉంటుందో చెప్తున్నా. ఆ డాక్టర్ మొదట దానికి ఇంప్రెస్ అయ్యాడు. మరి అక్కడ హాస్పిటల్లో మన సీఎం గారి దగ్గర ఏం జరిగిందో తెలియదు, ఆయనకి ఎట్లా బుద్ధి పుట్టిందో తెలియదు, ఆ ఆఫీసర్లు ఎట్లా అలౌ చేశారో తెలియదు. వచ్చింది సరే, ఆ హాస్పిటల్లో ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ హాస్పిటల్ వాళ్ళు ఆ అమ్మాయికి వచ్చినటువంటి అవన్నీ చూసి, ఆ అమ్మాయి రాసినటువంటి కథలు అవన్నీ చూసిన తర్వాత, మేము హాస్పిటల్లో కూడా మీరు మాకు ఒక పైసా కట్టక్కర్లేదు, ఇది వాస్తవం, ఇటీవల జరిగింది, దాన్ని సారు ఒక కథగా తీసుకొచ్చారు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే తల్లిదండ్రులుగా పెద్దవాళ్ళుగా మనం పట్టించుకోవాలి. ఎస్, వాటి వల్ల కూడా జీవితాలు నిలబడతాయి. ఈ ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద ర్యాంక్ తెచ్చుకున్నా నీకు రేపు ఉద్యోగం దొరక్కపోతే, రానున్న సంక్షోభంలో ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దొరక్కపోతే అప్పుడు వాడు ఎట్లా బతకాల. పరవస్తు చినేశ్వరి గారు రాసిన కథలు పిల్లల కోసం రాయలే, జీవితం కోసం రాశాడు, నీతుల కోసం రాయలే. ఒరే నాయన జీవితం ఇట్లుంటుందని రాశాడు. రేపు మంచి చెడు ఇట్లుంటుంది, ఒక కష్టమైన పరిస్థితి వస్తే ఎట్లా నిలబడాలి, సింహం కుందేలు కథ చెప్తుంది కుందేలాగా నువ్వు నిలబడాల. ప్రతి కథ జీవితాన్ని మనకి ఒక అనాలిసిస్ చేసి ఒక అనాలిసిస్ చేసేటువంటి కథలు. కాబట్టి పిల్లల కథలు అంటూ ప్రత్యేకంగా లేవు. మనందరి కథలు, మనందరం పిల్లలకు అందించాల్సినటువంటి జీవిత పాఠాలే పిల్లల కథలు. స్కూల్లోకి పోతే ఒక వృత్తి విద్యాన్ని ఒక నైపుణ్యాన్ని నేర్పుతారు, కానీ జీవితాన్ని నేర్పేది ఇట్లాంటి పుస్తకాలు. అట్లాంటి పిల్లల మధ్యన పనిచేస్తూ పిల్లలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు తెస్తున్నటువంటి ఆ క్రమంలో వెలువడిన ఒక మంచి పుస్తకం. ఒక్కొక్క కథ నేను పరిచయం చేయను. 10 కథలు అద్భుతమైన కథలు, 10 కథలు జీవితాలని వాస్తవాల నుంచి వచ్చినటువంటి కథలు, వాటికి అనుబంధించినటువంటి సంబంధించినటువంటి పాటలు గేయాలు కూడా మనను గుర్తు తీసుకొచ్చినటువంటి పాటలు గేయాలు కవితలు పద్యాలు కూడా ఇందులో ఉన్నాయి. తప్పనిసరిగా మనం అందరం చదవాలి. చదవడమే కాదు, మన పిల్లలకు ఇవి అందియాలి. ఒక బర్త్డేకి వెళ్తే అవి తీసుకొని పోవాలి, ఒక మ్యారేజ్కి వెళ్తే అవి తీసుకొని పోవాలి. పిల్లలందరికీ పెద్దలందరికీ ఎనీ ఫంక్షన్లో ఇది అందిస్తే బాగుంటుంది. ముఖ్యంగా మరి ఇంతకుముందే నేను చెప్పాను, బాల్యం అంటే మధురంగా లేదు, ఆ విషయం నా కాదు, సారు ఎంత అద్భుతంగా నిరూపించారంటే ఇది అంకితం ఎవరికి ఇచ్చారండి, మధురమైన జీవితాలను గడుపుతున్న బాల్యులు కాదు. పాపం ఆ తల్లులు ఆ పిల్లలు తాము కడుపున పడితేనే తమ పిల్లలు కానక్కర్లా. ప్రేమించే గుణం ఉంటే లక్షలాది మంది పిల్లలు నీ చుట్టూ, అట్లాంటి తల్లులకి ఇది అంకితం ఇవ్వడం అనేది చాలా సరైందని మరి సార్కి, సార్కు ఉండేటువంటి సామాజిక అవగాహన గురించి చెప్పేంత శక్తి కూడా నాకు లేదు. ఎందుకంటే ఆ సారు 40 ఏళ్ళు దాదాపుగా పనిచేస్తున్నటువంటి ఫీల్డే అది. కాబట్టి ఈ సందర్భంగా చాలా క్లుప్తంగా పరిచయం చేస్తూ, తప్పనిసరిగా మీ అందరి దగ్గర ఈ పుస్తకం ఉండాలి, ఒక్కొక్కరి దగ్గర కనీసం ఒక 10 పుస్తకాలైనా ఉండాలి, మీ చుట్టూ ఉండే వాళ్ళకి వీటిని గిఫ్ట్గా ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, నాకు ఇచ్చిన దానికంటే 10 నిమిషాలు ఎక్కువనే తీసుకొని ఉంటాను. ఆయన నేను పూర్తిగా మాట్లాడలేదని నేను ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ సార్కి మరోసారి అభినందనలు.